నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. జన్మభూమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. బహిరంగ చర్చకు సిద్ధమే, మేరుగ నాగార్జున సవాల్ కు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సవపాటి కిరణ్ స్పందన. నగరంలో మొదలైన సంక్రాంతి సందడి, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న పలు సంస్థలు. కేవీపీ కాలనీ 27వ డివిజన్, ఏటీ అగ్రహారం 28వ డివిజన్లో సోమవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సమస్యల పరిష్కారంతో పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. గర్భిణీ స్త్రీలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి, కలెక్టర్ కాంతిలాల్ దండేలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానిక నెహ్రూ నగర్ 51వ డివిజన్లో ఈ రోజు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మద్దాలగిరి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడారు. ఇంకా పెద్దలందరూ కూడా హాజరయ్యారు. చాలా మంది పెద్దలు కూడా ఈ పట్టణం సంబంధించి పెద్దలందరూ వేదిక మీద ఉన్న అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరు బంధువులు, పత్రిక వెళ్ళిన అధికారులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే జన్మభూమి కార్యక్రమం భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రజల దగ్గరికి ఎలా ఉద్దేశంతో మరి జన్మభూమి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నాలుగు విడతలు, నాలుగో విడత జన్మభూమి కార్యక్రమం. మనందరికీ తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజల వద్దకు పాలన పెట్టి అధికారులందరూ కూడా గ్రామాలు పంపాలి, మరి ప్రజలే గ్రామ అధికారుల దగ్గరికి తీసుకొస్తున్నారు, మరి అధికారులు గ్రామాలు పంపించి ప్రజలందరూ పాలన. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం పెట్టి మరి గత 10 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసి సమాజానికి కూడా పరిచయం జరిగింది. మరి ఈరోజు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సంవత్సరానికి ఒకసారి జన్మభూమి పెట్టాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కరించాలని చూసుకో మరి కార్యక్రమం ఏర్పాటు చేసాం. ముందుగానే మీ సమస్యలు కూడా తెలుసుకుని ఇలా కంప్యూటర్ చేసి దానిపై కాకుండా ఇంకా సమస్యలు ఉంటే సమస్యలు కూడా మీరు ఇవ్వండి. ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాని మీద ఆధార్ నెంబర్ వేయండి, సెల్ ఫోన్ నెంబర్ వేయండి, మీ అప్లికేషన్ కంప్యూటర్ చేసి మేము ఆ సమస్యను పరిశీలించి చేసే విధంగా ఇలాంటి చంద్రబాబు గారు ఆలోచించారు. దాని ద్వారా ఈ రోజు మన మరి మున్సిపాలిటీ పక్కలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏ వార్డులో కానీ తీసుకుంటే మనకి ఇలా వార్డు ఇక్కడ జరుగుతుంది కనుక మనకి ఇక్కడ రావాల్సిన మరి రేషన్ కార్డు అని కూడా ఇలా క్లీన్ చేయాలి. 400 రేషన్ కార్డు ఇలా క్లీన్ చేసి ఇక్కడ మంత్రి రావెల కిషోర్ బాబును బహిరంగ చర్చకు రావాలంటూ వైసీపీ నాయకుడు మేరుగు నాగార్జున విసిరిన సవాల్కు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ఎస్సీ ఎస్టీ ప్లాన్ ను సక్రమంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రేపు వేమూరులో తాము బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పిన కిరణ్, జగన్మోహన్ రెడ్డి చర్చకు వస్తేనే మంత్రి రావెల వస్తారని చెప్పడం గమనార్హం. ప్రధాన కార్యదర్శి ఎస్సీఎల్లో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నా నాగార్జున గారు ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్కి మేము సిద్ధపడి సవాలు చూస్తున్నాం. ఆయన ఎక్కడ ప్లేస్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇచ్చే నిర్ణయమైన తీర్పు గతంలో ఆయన నిజవర్గంలో ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన సవాల్ కట్టుబడే ఉన్నాం. నిజంగా ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే ఆయన నిజవర్గంలో రేపే మేము అక్కడికి వస్తాం, అక్కడికి మేము సిద్ధము. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయంటే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి పనుల మీద కానీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు కానీ, ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంటు కానీ, ఎస్సీ ఎస్టీలకు విద్యాపరంగా లభించే ప్రభుత్వ ఆర్థిక విధానం కానీ గత 15 సంవత్సరాలుగా ఎప్పుడు జరగలేదు. ఈరోజు కొడుకు మీద కామెంట్ చేస్తున్నాడు ఆయన నాగార్జున గారు. కొడుకు తెల్ల పేపర్ మాదిరి హైకోర్టు కొట్టేసింది నీట్గా, ఇతని మీద ఏది లేదని చెప్పి వైట్ పేపర్ మాదిరి నీట్గా బయటకు వచ్చారు. కొడుకుల మీద, కుటుంబం మీద ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తి ఎక్కడ కూడా చూడలేదు మేము. ఈరోజు నాగార్జున గారు వాళ్ళ భాష తిరుగుతున్న కోర్టు కష్టాలు తెలుసుకోమని చెప్పండి. ఈరోజు ఈ ఎవరైతే జిల్లా పరిషత్ చైర్మన్ గురించి మాట్లాడారు, అది మా కుటుంబ వ్యవహారం. అందులో మా బాస్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన దాన్ని టేకప్ చేశారు, అది సమస్య కాదు.
దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. మీరు అసలు మీ పార్టీలో మీకు స్వేచ్ఛ అనేది లేదు. ఈరోజు కూడా రోజా గారు ఎక్కడైనా ప్రెస్ మీటింగ్ పెడితే మేము దళితులు కాదు, మీరు రాండి మీడియా వాళ్ళు నా దగ్గర రాండి మీరు వచ్చి కూర్చోండి అని చెప్తుంది. అంటే దళితులు గిరిజనులు అంటే ఎంత హీనంగా ఆమె చూస్తుందో, ఆమె పార్టీ చూస్తుందో ఆ ఒకసారి నాగార్జున గారు తెలుసుకోమని చెప్తున్నాం. ఈరోజు దాదాపు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు 2,000 కోట్లు ఈ 175 నిజవర్గాల్లో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది ఇది కన్నులు ఉండి కూడా కన్ను లేని కబోదుగా మాట్లాడితే దానికి మనం ఏం చెప్తాం సార్? వాస్తవాలు తెలుసుకోమనండి, ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోమని చెప్పండి. వాస్తవాలు తెలియకోకుండా మీరు సవాలు చేస్తే దాన్ని ఆ ప్రజలు కూడా సమర్థించరు. ఈరోజు మీ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా ఎస్సీ కార్పొరేషన్ మూసేసింది. ఈరోజు ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి దీవెనతో ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ అనేది పార్టీలో ఉండే బడాబడా నాయకుల యొక్క ఎస్టేట్లు గ్రింగు రోడ్లు ఏర్పడబడ్డాయి, రోడ్లు సిమెంట్ రోడ్లు పడ్డాయి. ఈరోజు వాస్తవాలన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఈరోజు మీరు రాహుల్ కిషోర్ బాబు గురించి కానీ నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడే యోగ్యత మీకు లేదు. మీరు ఏ సెంటర్కైనా సరే మేము వస్తాం సిద్ధం, మీరు ఈరోజన్నా సరే రేపన్నా సరే, కానీ మీరు రాహుల్ కిషోర్ బాబు గారికి కాలు గోటి కూడా పనికిరారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ప్రయాణిస్తున్న సామాన్య ప్రజలను అధిక ఛార్జీలతో దోపిడీకి గురి చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక శంకరవిలాస్ సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాపై వ్యక్తం చేసిన నిరసనలో 500 రూపాయల టికెట్ను 2,000 రూపాయలకు అమ్ముతున్న రవాణా శాఖ దొంగ నిద్ర నటిస్తోందని, వెంటనే వారిపై దాడులు చేసి సామాన్యులను దోపిడీ చేయడాన్ని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ రమణబాబు, నగర కన్వీనర్ పీటర్ చౌదరి, నాయకులు శివప్రసాద్, ఎస్కే సందాని, వరప్రసాద్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముందు ఉన్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ యొక్క దోపిడీని గురించి మాట్లాడడానికి మేము ఈ నిరసన చేస్తున్నాము. ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ఇవి ఇష్టానుసారంగా ఈ పండగ రోజుల్లో ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి సగానికి పైగా ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుంది. ఏదైతే మన ఆర్టీసీ ఉందో, ఏదైతే రవాణా శాఖ ఉందో, వెంటనే ఈ యొక్క ప్రైవేటు ట్రావెల్స్ని రద్దు చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ప్రజలకి ధన నష్టం ఉంది, ప్రాణ నష్టం ఉంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎంతసేపటికి ఏం చూస్తారంటే త్వరగా అయిపోవాలి, ట్రిప్పులు తొందరగా ఎక్కువ ట్రిప్పులు ఎన్ని వేసుకుంటే అంత డబ్బులు వస్తాయని ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల ప్రాణాల యొక్క బాధ్యతని పక్కన పెట్టి ఇష్టానుసారంగా తోలి ప్రజల ప్రాణాలు కూడా హాని కలిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ని వెంటనే రద్దు చేయాలి. ఈ యొక్క సంక్రాంతి మూమెంట్లో, పండగల మూమెంట్లో ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క దోపిడీ ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉన్న సంక్రాంతిని పురస్కరించుకుని నగరంలోని పలు సంస్థల వారు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ గుంటూరు అర్బన్ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని ఆయన కోరారు. మహిళా మోర్చా నగర ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ 11వ తేదీన ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 9396920642 నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరని తెలిపారు. ఈరోజు అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశం ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సంబంధించినటువంటి జనవరి నెలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకి ఆనందదాయకమైనటువంటి విషయంగా, అలాగే ఆ మహిళలందరూ ఎక్కువగా పాల్గొనేటువంటి కార్యక్రమంగా ముగ్గుల పోటీని నిర్వర్తిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ఉత్సవాలు అలాగే ముగ్గుల పోటీలు జరపాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో అలాగే మహిళా మోర్చా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇటువంటి కార్యక్రమానికి మన దేశంలో గత కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా భారతదేశపు హిందూ సమాజం యొక్క ధర్మం ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో అనేక విధాలుగా ప్రజల్లో చర్చించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. భారతీయ మహిళ యొక్క సాంప్రదాయాలు కానీ, భారతీయ మహిళలు ఆచరించేటువంటి అలవాట్లు కానీ, వారి యొక్క శారీరక శ్రామకు కానీ, వాళ్ళ మానసిక సమస్యకు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ పోటీల వల్ల కానీ, ఈ యొక్క సాంప్రదాయాలు పాటించడం వల్ల కానీ, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలడానికి మన పూర్వీకులు ఏర్పరిచినటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కొత్త తరంలో మహిళలకు కూడా ఈ యొక్క అలవాట్లు నేర్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని
ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క గుంటూరు అర్బన్ జిల్లాలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పండగలన్నింటిలో కల్లా అతిపెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకున్న ఈ పండుగను ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందదాయకంగా జరుపుకుంటూ ఉంటారు. అలాంటి పండుగలో మనం ఈ ముగ్గులు పోటీ కార్యక్రమం అనేది మనం తీసుకోవడం జరిగింది. మహిళలకు ఎంత ఉత్సాహకరమైనటువంటి పండుగ, ఎందుకంటే ప్రతి సంక్రాంతి పండుగ నెల రోజులు నెలపట్టినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ఇంటి ముందు అన్ని రకాల ముగ్గులతో రంగవల్లతో తీర్చిదిద్ది గొబ్బెమ్మలు మళ్ళీ అరిదాసులు గంగిరెద్దులు వీళ్ళందరితో సహా ఆనందంగా పాల్గొంటూ ఉంటారు. అలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము రేపు 11వ తేదీ ఉదయం 10 గంటలకు బుధవారం పిచుకులగుంటలో 10/3 అరండాలపేటలో మేము ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళామణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే వాసవి క్లబ్ ఎంఈఆర్ షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మాజేటి గురవయ్య హైస్కూల్లో సంక్రాంతి ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ నూతన అధ్యక్షుడు పులికొండ శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న సంస్థ అధికారులు ప్రమీల రమాదేవి పోటీలలో మహిళలు మాత్రమే పాల్గొనాలని, వివరాలకు 9293185805 9703144505 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, వెంకట చలపతిరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జయవాసవి 2017 సంవత్సరం ప్రెసిడెంట్గా మా క్లబ్ సభ్యులు ఎందుకున్నందుకు సంతోషంగా ఉంది. క్లబ్ ప్రెసిడెంట్గా పులికొండ శ్రీనివాసరావు, నేను, మా సెక్రటరీగా దూపకొండ శ్రీనివాసరావు గారు, ట్రెజరీ గారు చలపతిరావు గారు, మహిళా క్లబ్ ప్రెసిడెంట్గా ప్రమీల గారు, అట్లాగే మహిళా క్లబ్ సెక్రటరీగా అమలాదేవి గారు, ట్రెజరీగా ఉషారాణి గారు, ఎన్నిక గారు 2001 నుంచి 1వ తారీఖు నుంచి అన్ని కార్యక్రమం చేస్తున్నాం. న్యూ ఇయర్ ఫంక్షన్ చేసాం. 2వ తారీఖు తిరుపతి గోదాదేవి కళ్యాణం చేసాం నరసింహస్వామిగుడిలో. 5వ తారీఖు లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ చిచ్చూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రైస్ కమిటీ, రైస్ పెన్షన్ అన్నీ చేశాము. రేపు 11వ తారీఖు ముగ్గులు పోటీ మాజేటి గురవయ్య కాలేజీలో వాసవి క్లబ్ మహిళ మరియు ఎన్విఆర్ షాపింగ్ మాల్ మహాశైలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతో వాసవి మహిళా క్లబ్ గుంటూరు ప్రెసిడెంట్గా 2017 సంవత్సరానికి నేను ఎన్నికయ్యాను. మాజేటి గురవయ్య స్కూల్లో 11వ తేదీన ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాము. ఉత్సాహవంతులు పాల్గొనగలరు. వాసవి క్లబ్ 2001వ సంవత్సరం ప్రారంభించబడింది. గత 16 సంవత్సరాలుగా విశిష్టమైన సేవా కార్యక్రమాలతో దీన్ని నిర్వహిస్తున్నాము. స్థానిక ఏసీ కళాశాల ఆవరణలో సిండికేట్ బ్యాంక్ నూతన బ్రాంచ్ను డీజీఎం వెంకటరెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో, లాకర్ సదుపాయంతో అభివృద్ధికి బాసటగా నూతన బ్రాంచ్ ఉంటుందని ఆయన తెలిపారు. తక్కువ వడ్డీతో విద్యార్థులకు, రైతులకు, వాహన కొనుగోలుదారులకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. తమకు సహకరించిన ఏసీ కళాశాల ప్రిన్సిపల్ ముత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. కూడా దాని గురించి అవగాహన కల్పించుకోవాలి. ఈ అవగాహన కల్పించడంలో మా బ్యాంక్ సిబ్బంది బాగా కృషి చేస్తుంది. ఇప్పుడు మన విజయవాడలో నిన్న ఈరోజును డిజిధన్ మేళా అనే మంచి కార్యక్రమం జరుగుతుంది. అందులో కూడా సిండికేట్ బ్యాంకు ఒక స్టాల్ను ప్రారంభించేసాము. సో నిన్న ఆ స్టాల్ని ప్రముఖులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, తర్వాత అనేక రాష్ట్ర మంత్రులు, మేము చేసే కృషిని వాళ్ళు మెచ్చుకున్నారు. అక్కడ స్టాల్లో లైవ్ సర్వీసెస్, అంటే అకౌంట్ ఓపెనింగ్, అకౌంట్కి ఆధార్ అనుసంధానం, మొబైల్ నెంబర్ అనుసంధానం, ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి. సో చాలామంది మా స్టాల్ను సందర్శించారు. మేము చేసే వాళ్ళని కూడా మెచ్చుకోవడం జరిగింది. వారికి అవగాహన కల్పిస్తున్నాము. సో డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది చాలా సులభతరం. అందులో ఎటువంటి పొరపాట్లు జరిగింది. నోట్ల రద్దు తర్వాత కోఆపరేట్ అర్బన్ బ్యాంక్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని ఏపీ కోఆపరేట్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ చైర్మన్ చిత్తూరు రవీందర్ అన్నారు. బ్రాడిపేటలోని అర్బన్ బ్యాంకులో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, నగదు పొందడంలో బ్యాంకింగ్ వ్యవస్థకు కొంత సడలింపు ఇవ్వాలని ఆయన ఆర్బీఐకి సూచించారు. డిమానిటైజేషన్ అయిన తర్వాత 1,000 రూపాయలు 500 రూపాయలు క్యాన్సిల్ చేసిన తర్వాత ఇది మూడో మీటింగ్లకి ఈ
ఏ విధంగా ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో ఈ డిమానిటైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి మనం, ఆర్బీఐ ఏ గైడ్లైన్స్ ఇస్తుంది, గైడ్లైన్స్ పాటించాలి కంపల్సరీగా అని చెప్పేసిన ఉద్దేశంతో మొదటి మీటింగ్లో అనుకుని, అదేవిధంగా ఈరోజు వరకు కూడా ఎక్కడా డీవియేషన్ లేకుండా 48 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఆర్బీఐ వారిని కూడా మరి కొత్తగా జరిగిన ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఏదైతే నేషనల్ బ్యాంక్స్కి సప్లై చేస్తున్నారో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్కి కూడా మీరు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అందరికి కూడా మీరు సర్వీస్ చేయాలని చెప్పేసి మా రికమెండేషన్ ఇచ్చిన తర్వాత మాకు కూడా డబ్బులు పంపడం చేశారు. తద్వారా మేము కూడా మా కస్టమర్స్ అందరికి కూడా సర్వీస్ చేయడానికి ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో 24,000 రూపాయలు వారానికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ డిమానిటైజేషన్లో మాకు ఇచ్చినటువంటి సపోర్ట్కి ఆర్బీఐ వారికి ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్గా మా ఫెడరేషన్ తరఫున ఆర్బీఐ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. రెండోది ఏంటంటే 50 రోజులు అయిపోయిన తర్వాత మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా స్టిల్ 24,000 రూపాయల వారానికి ఏటీఎంస్లో 4,500 రూపాయలు అన్నది ప్రజలను చాలా ఇబ్బందుల్లో పెడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రిలాక్స్ చేయకపోయినట్లయితే ప్రజలు ఇబ్బంది పడటం కాకుండా బ్యాంక్స్ కూడా మరి వచ్చి ప్రాఫిట్లు ఏవైతున్నాయో తరిగిపోతున్నాయి. అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని చెప్పేసి ప్రతి ఇయర్ కూడా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తూ ఉంటాం. అది బిట్వీన్ 2.5 to 3% వరకు మార్జిన్ ఉంటూ ఉంటాం. ఈ రోజున చూసుకున్నట్లయితే 2.5 కాదు కదా 2లోకి కూడా వచ్చేస్తుంది. మరి ఓ పక్క నుంచి శాలరీస్ ఇస్తాం, రెంట్లు ఇస్తాం, పవర్ బిల్స్ అవుతున్నాయి. ఏం చేస్తుంది బిజినెస్ అంటే, మనం బిజినెస్ చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా అడిగితే వాళ్ళు క్యాష్ ఇవ్వాలనేటువంటి పరిస్థితి, అందరికీ చెక్కుల ద్వారా మేము ఇవ్వాలంటే వాళ్ళకి పర్పస్ సర్వ్ అవ్వకపోవచ్చు, కొంతమంది క్యాషే కావాలని అడుగుతున్నారు. దీనివల్ల ఎన్పిఏ పెరిగిపోతుంది. ఎన్పిఏ పెరిగిపోతే అది బ్యాంక్కి గుడ్ సైన్, హెల్దీ సైన్ కాదు. అది దానివల్ల వచ్చే కష్టాలు చాలా ఎక్కువ. అందువల్ల మేము ఈ రోజున ఈ ఫెడరేషన్ మీటింగ్ ద్వారా ఆర్బీఐ వారిని అడిగేది ఏంటంటే ఈ రిలాక్సేషన్ త్వరలో ఎత్తివేయాలి. ఎత్తకపోయినట్లయితే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్సే కాదు. కొరటపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తేదీ గురువారం 2:00 నుండి సాయంత్రం 5 వరకు వాకింగ్ ట్రాక్ ఆవరణయందు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎక్కలూరు రేణుక తెలిపారు. గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు జ్ఞాపకను అందజేస్తారని, పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతి ఉంటుందని ఆమె తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ కేజీవీ సరిత, చిన్నపిల్లల వైద్య నిపుణులారు డాక్టర్ ఝాన్సీ రాణి, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి వెంకటకోటయ్య పాల్గొంటారని, న్యాయ నిర్ణేతలుగా జడ్పీహెచ్ స్కూల్ ఉపాధ్యాయురాలు శ్రీమతి వి శారదాదేవి, సామాజిక కార్యకర్త శ్రీమతి మధ్యలక్ష్మి సునీత హాజరవుతారని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు 25 రూపాయలు ప్రవేశ రుసుము చెల్లించి పోటీల్లో పాల్గొనవలసిందిగా ఆమె కోరారు. అదేవిధంగా సంక్రాంతి లక్ష్మి వేషధారణ పోటీలను సాయంత్రం 5 నుండి ప్రారంభిస్తారని, మొదటి 2 స్థానాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారని తెలిపారు. వివరాలకు 9885415360 నెంబర్లో సంప్రదించవలసిందిగా కోరారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.